బొబ్బిలి మండలం తారకరామ కాలనీకి చెందిన జాగాన త్రినాధరావు రోడ్డు ప్రక్కన శాల వేసుకుని గత 25 సంవత్సరాలుగా పశువులను పెంచుకుంటున్నారు. ఇదే అదునుగా చూసి రాజకీయ కక్షతో త్రినాధరావు ఆధీనంలో ఉన్న గోశాలను జేసీబీతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేశారు. ప్రస్తుతం త్రినాధరావు భారతీయ జనతా పార్టీ బొబ్బిలి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సదరు భూమికి రెవెన్యూ హక్కులు కల్పించమని ఇదివరకే అధికారులను సంప్రదించగా రెవెన్యూ అధికారులు రీసర్వేలో మీకు శాశ్వత హక్కులు కల్పిస్తామని చెప్పినా నేటికీ పట్టించుకోలేదని వాపోయారు. దీనిపై బాధితుడు జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కొత్తలి గౌరినాయుడును ఆశ్రయించారు. నేను కొప్పలవేలము. నేను 30 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నాను. నివసిస్తున్నప్పుడు పశువులశాల జూట్ మిల్లు కానుకొని గోన ఒక బంద ఉన్నది. ఆ బందలో ఆ బంద అంచుని రోడ్డు అంచుని నేను పశువులశాల వేసుకొని 30 సంవత్సరాలుగా జీవిస్తుండగా ఈరోజు అధికారంగా వీళ్ళు నన్ను తొలగించి నాకు చెప్పకుండా నాకు ఇంటిమేషన్. పశువుల సంఘం కార్యాలయం విజయనగరం బొబ్బుల నుంచి కొంతమంది బాధితులు పేదవాళ్ళు వచ్చాయా, మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా సాగు భూముల్లో ఉంటూ పశువులశాలలు కట్టుకొని జీవిస్తున్నాము. కొంతమంది వచ్చి మాపై చాలా దారుణమైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. మా విలువైన సామాన్లు కూడా సుమారు 1 లక్ష రూపాయల ప్రాపర్టీని కూడా జేసీబీలతో తోసి అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఈరోజు మా కార్యాలయంకి రావడం జరిగింది. త్రినాథ్ గారు, దీని త్వరలో ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ అధికారుల ద్వారా, మన జిల్లా అధికారుల ద్వారా కానీ న్యాయం జరగనని ఎడల ఎవరైతే ఈ సాగు భూములకు ప్రవేశించి వీళ్ళపై దౌర్జన్యంగా సామాన్లను నాశనం చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోయిన ఎడల